ఎందుకంటే పదేళ్ళు ఇస్తాను మీ మేనిఫెస్టోలో పెట్టారు. నరేంద్ర మోదీ గారు ప్రధాని అభ్యర్థిగా నెల్లూరు వచ్చి మీ నెల్లూరు మీది కూడా నెల్లూరే మీ నెల్లూరు సింహం చెప్పింది, మీ నెల్లూరు సింహం పోరాడింది, దానివల్ల మీకు ఇవన్నీ వచ్చాయి, నేను వచ్చాక ఇస్తా అన్నారు. ముగిసిన అధ్యాయం అవుతుందా? మళ్ళీ కాంగ్రెస్ తిడతారా? దయచేసి ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళొద్దు. గురుభక్తితో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, జెన్యున్ గా మాట్లాడే వాళ్ళు జెన్యున్ గా మాట్లాడండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న విల్సన్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ తర్వాత మీ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి. నాకు చాలా గౌరవం ఉంది, జెన్యున్ గా ఉన్న ఫ్యాక్ట్స్ ను వక్రీకరించొద్దు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పరంగా ఏదైనా మాట్లాడండి. విల్సన్ లాంటి వ్యక్తి అబద్ధం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. చట్టం చేయకుండా ఆగిపోయింది. విల్సన్ లాంటి వ్యక్తి నాకు అబద్ధం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆగండి మూర్తి గారు. అయినప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఏదైతే 32% 42% పెంచామో ఆ పెంచిన తర్వాత సాంకేతికపరమైన అంశాలు కాబట్టి దాని మీద ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలు చూపిస్తున్నారు. ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే ఒక్క మాట మాట్లాడుకుంటా ఒక్క నిమిషం ఆగండి. నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ విభజన గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, విభజన గురించి మళ్ళీ మాట్లాడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన పాలసీని నిందించడానికని మీరే చెప్పారు, ఆయనే చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సహా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎందుకు ప్రస్తావించారంటే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది కాబట్టి దాని విశ్వసనీయత గురించి మీరు మాట్లాడారు. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, 2014లో మీరు ప్రత్యేక హోదా ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు, ప్రకటన చేశారు, ప్రధాన అభ్యర్థిగా తిరుపతి సాక్షిగా నరేంద్ర మోదీ గారు చెప్పారు, దాన్ని మీరు అమలు చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ మీద, తర్వాత తెలుగుదేశం మీద, ఇప్పుడు వైసీపీ మీద మీరు అభాండాలు నెడుతున్నారు. కాబట్టి 2014లో ఒకసారి పూర్తి మెజార్టీతో గెలిచిన మీరు 2019లో భారతదేశం అంతా సొంతంగా ఎవరి మద్దతు అవసరం లేకుండా నరేంద్ర మోడీ హవాతో 303 సీట్లు గెలిచి, మీరు అప్పుడు పుల్వామా గానీ లేకపోతే కెప్టెన్ అభినందన్ గానీ భారతదేశం అంతా కూడా మొత్తం దేశభక్తితో రోమాంచితమయ్యి జై నరేంద్ర మోడీ అని, జై బీజేపీ అని 303 సీట్లతో అద్భుతమైన ప్రభావంతో గెలిచిన 2019లో మీకు 0.81 మాత్రమే రావడానికి కారణం మీరు విశ్వసనీయత కోల్పోయారనే విషయాన్ని దయచేసి గ్రహించండి. ఎవరెవరి మీద నెపం పెట్టి, మీడియా మీద నెపం పెట్టి, చంద్రబాబు మీద నెపం నెట్టి, జగన్ మీద నెపం నెట్టి, కాంగ్రెస్ మీద నెపం నెట్టి మీరు ప్రత్యేక హోదా అనే అంశం విషయంలో పక్కకి వెళ్ళలేరు. మీలో మీరు పునరాలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. దేశవ్యాప్తంగా 303 సీట్లు వచ్చి నరేంద్ర మోడీ ప్రభ వెలిగిపోతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు 0.81 ఎందుకు వచ్చాయో తెలుసా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరెవరి మీద నెట్టకండి, దయచేసి గ్రహించండి ఒక రాజకీయ పార్టీగా ప్లీజ్.